ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని ముగ్గురు సర్పంచ్లు డెబ్బై ఏడు మంది వార్డు సభ్యులపై వేటుపడింది ఎన్నికల ఖర్చు చూపించినందుకు గుడిహత్నూరు మండలంలోని సూర్యగూడ సోయంగూడ మాన్కపూర్ సర్పంచ్లతో పాటు డెబ్బై ఏడు మంది వార్డు సభ్యులపై ఎలక్షన్స్ కమిషన్ వేటు వేసింది మండలంలోని మాన్కాపూర్ గ్రామ సర్పంచ్ మరియు సూర్యగాడ సోయగూడ సర్పంచులు తమ గ్రామం నుండి యువ మామస్ క్రింద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని గ్రామంలో ఎలాంటి ఖర్చు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన నామినేషన్లు వేసేందుకు వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల రూపాయలు మాత్రమే డిపాజిట్ చేసి స్థానిక ఎంపీడీఓ కార్యక్రమంలో సమర్పించారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపై సస్పెన్షన్ లెటరు ఈ లెటర్ ఏమంటే మేము ఆల్రెడీ సర్పంచ్కు ఏకగ్రీవంగా మేము ఎన్నుకున్నాము ఏకగ్రీవంగా ఎన్నుకొనడం జరిగింది దానికి ఖర్చులు ఏం లేదు లామినేషన్కి ఏమైతే దాని కొరకు ఒక వెయ్యి పదిహేను వందలు ఖర్చు వచ్చినాయి తప్ప ఆ ఖర్చులు ఇంకా సబ్మిట్ ఎంపీడీఓ గారికి ఇచ్చేశారు ఏకగ్రీవం చేసేటప్పుడు పదిహేను లక్షలు ఇస్తామని మన కేటీఆర్ గారు కేసీఆర్ మన కేసీఆర్ గారు చెప్పిండ్రు ఇదివర దాకా అమౌంట్ అయితే రాలేదు కానీ ఈ ఖర్చులు అయితే అడుగుతున్నారు ఈ ఖర్చులు ఎందుకు వెయ్యో పదిహేను వందలు అయినా ఇవి అడుగుతున్నారు తప్ప పదిహేను లక్షలు దాకా ఏకగ్రీవం చేసిన అమౌంట్ ఇంకా రాలేదు మరి ఇవి అడుగుతున్న ఇవి ఎందుకు అడుగుతలేరు ఇవి ఇంకా మాకు రావాలని మేము ఉద్దేశించి దీనికి సంబంధించిన ఏదైతే ఉన్నదో మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము దానికి మాకు ఏం ఖర్చు లేంటూ ఎలాంటి ఖర్చు లేవు మేము ఛాయ్ తాగి కూర్చున్నామే ఛాయ్ తాగుతున్నా మేము సర్పంచ్ ఎన్నుకున్నాము సర్పంచ్తో సహా వార్డు మెంబర్లు ఇంకా ఏకగ్రీవం చేసి నేను నా పేరు తొలి సంబారతి మానకపూర్ సర్పంచ్ నేను యూనియన్ మాస్క్గా గెలుచుకున్నాను కాబట్టి నేను రెండుసార్ల నామినేషన్ పత్రాన్ని ఇచ్చాను కాబట్టి ఎంపీడీఓ ఏం చర్య తీసుకుంటుందో లెక్కలు అన్నీ సమర్పించినాం ఎంపీడీఓ మేడంకి మీరే